ఇంకెన్నాళ్లే ఇప్పుడే లంకల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఇనగారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్రావు నా లాయరు, ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. ఏడినా చూసారా అన్యాయం? హౌస్ వన్ నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడైనా ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్లారు. మీలాగే ఆయన అంటే నాకు కూడా తగినమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్లాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇక చూసుకోండి, మీ మంట ఎలా చల్లారుస్తారో. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల. ఉప్పు కప్పు ఆరో క్లాస్ చదువుతున్నా, నాలుగు రెండంతో తెలియదా? చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. నన్ను సాధించడానికి నువ్వు లాయర్కి ఇచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు, ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నాను. అది అన్యాయమని నాకు తెలుసు, కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. దేవ సమానురాలైన అమ్మకు అల్లిపిల్లి ఆంజనేయ నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు నాన్న గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుమ్మడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లు అల్లిపిల్లి ఆంజనేయులు. పట్నం వెళ్ళి ఇల్లమ్మకు వస్తానన్నవాడు అక్కడికి మనల్ని తగలడమంటాడు. నిన్ను తగలడమని లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ పర్వాలేదమ్మా, అదన్న నాకే బాధ లేదు. మీరంతా కట్టగట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు. నేను సోమరాజు కలిసి ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాను. జల్లగాలాటలల్లో కలకల పాటలల్లో మీకోసం అమ్మాయి వచ్చింది సార్. బ్లడీ ఫెలో, నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని పూల్లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా? మీ లైకింగ్ గారు నీరజ్ సార్. నీరజ ఫైన్ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. బ్యూటిఫుల్ యంగ్ బాయ్. అమ్మో మిసం మిసం. హలో ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసి, నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు. మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు, ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం, ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నచ్చ చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో బనాయించి. అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను. అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే
నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఆగో. ఏం లేదు, వెళ్ళు. అది అయిపోయింది, ఇంకా నేరుజ రాలేదేమిటి? నేను చెప్పిందంత గుర్తుందిగా. ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్కా? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీణ్ ఎలా తిట్టిపోస్తున్నాడు అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం. అందుకని తన మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్ను పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బేష్, రబ్బేష్, మీ నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశారు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా. వరదా, మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్. ఏమా రా, నేనేం పిచ్చుకోకను కాను, నేనేం పిచ్చుకోకను కాను. నీరజ, ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు, నువ్వు దగ్గరుండి పాప మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్ లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు, అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను, ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను, ఇప్పటికే వీళ్ళు స్కూల్కి లేట్ అయింది. రెండు దాటిపోయిన అమ్మాయి ఇంకా రాలేదు. ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటి ఒకటే దురద, చస్తున్నాను దీంతో. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి, ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది. నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి మూడో పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరట్లేదు, పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్, చెప్పేదేదో మాటల్లోనే చెప్పచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు, ఎందుకంటే అదంతే. మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడం, ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మ
మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం, ఎందుకంటే అదంతే. అవును, దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు, వేరే పాటలు అంకించుకుంటా.